థ్యాంక్ యూ హాలూ యా దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును కలుగునుగాక చిరొచ్చిన మీ అందరూ కూడా ప్రభునేసు క్రీస్తు నామంలో కలుగును గాక పరిశుద్ధ లెఖనాలని మనం ధ్యానం చేసుకుంటున్నాము దానిల గ్రంథంలో మన ధ్యానాన్ని మన ముందు కొనసాగిస్తున్నాము దానియల గ్రంథంలో యొక్క ధ్యానం ముందుకు వెళ్తున్నది సో దాని గ్రంథం యొక్క ఉద్దేశము దేవుడు తన తాను బయలుపరుచుకునిటకై రాజైనటువంటి నెబర్ దగ్గరను రాజైనటువంటి బెల్సజర్ దగ్గరను తను తాను వాడై తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న వాడై బబులోను రాజ్యంలో ఆ యొక్క సామ్రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా వారి మనసులను మార్చాలని వారందరినీ కూడా తన తట్టు ఆకర్షించుకోవాలని ఆ విధముగానే ఐగుప్తు దేశంలో చూసినప్పుడు ఐగిప్తులందరినీ కూడా దేవుడు తన వైపు ఆకర్షించుకోవాలని ఐగిప్తులందరినీ కూడా దేవుడు రక్షించాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు తెగులు వచ్చింది శ్రమ వచ్చింది దీనికి అర్థం దేవుడు వారికి శత్రువు అని కాదు దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు కఠినుల్నేమి మూర్ఖులనేమి క్రూరులనేమి పాపులనేమి మంచివారినేమి సాత్వికులనేమి దీనులనేమి అందరిని ప్రేమిస్తున్నాడు దేవుడు ఆయన ప్రేమ అందరి పట్ల ఉన్నది ఆయన ప్రేమ లోకమంతటి పట్ల ఉన్నది అందుకని తన లేఖనం సరిపరుస్తుంది దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను అందుకని ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడని అనేక సార్లు క్రైస్తవులు అన్నటువంటి మనకి ఇలాగ అనిపిస్తుంది దేవుడు కేవలం సంఘాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడని దేవుడు కేవలము క్రైస్తవుని మాత్రమే ప్రేమిస్తున్నాడనియో సంఘాన్ని మాత్రమే ప్రేమిస్తున్నాడనియో చాలాసార్లు మనకు అనిపిస్తుంది అది దేవుడు ఒకవేళ లోకంలో మనల్ని ప్రేమించకపోయినట్లయితే మన సంఘంలోకి ఎలాగొచ్చేవాళ్ళం లోకంలో ఉన్నటువంటి మనలను పాపంలో ఉన్నటువంటి మనలను ఆయన కనకరించకపోయినట్లయితే ఆయన దర్శించకపోయినట్లయితే ఆయన మనతో మాట్లాడకపోయినట్లయితే మనం లోకం నుండి సంఘంలోకి ఎలా వచ్చే వారము సంఘము దేని కోరుకున్నదనంటే అంటే లోకాన్ని సంఘంలో తీసుకురావటానికై ఉన్నది ఒకరిని దేవుడు మార్చాడు ఇద్దరిని దేవుడు మార్చాడు పన్నెండు మందిని దేవుడు మార్చాడు డెబ్బై మందిని దేవుడు మార్చాడు ఆ తర్వాత ఎంతోమంది గుంపులను మార్చాడు ఆయన ఆయన మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళినటువంటి ఉద్దేశము ఏకైక ఉద్దేశము అదేమనగా ఆ లోకమంతటిని కూడా ప్రేమిస్తున్నాడు కాబట్టి అలాగూ మార్పు చేసిన వారితోటి సంఘాన్ని కట్టుకున్నాడు ఆయన ఆ సంఘాన్ని కట్టుకున్న వాడే ఆ సంఘము ద్వారా లోకాన్ని జయించాలనుకుంటున్నాడు కొన్నిసార్లు సంఘము కొన్ని ప్రదేశాలకు వెళ్ళలేదు కొన్నిసార్లు దైవజనులు కొన్ని ప్రదేశాలకు వెళ్ళలేరు కొన్నిసార్లు క్రైస్తవులు కొన్ని ప్రదేశాలకు వెళ్ళలేరు అయితే ఆ ప్రదేశంలో మనం వెళ్ళినటువంటి ప్రదేశాల్లో దేవుడు స్వయంగా వెళ్తాడు మనం ఎక్కడైతే వెళ్ళలేమో అక్కడికి దేవుడు స్వయంగా వెళ్తాడు ఒకవేళ ఎవరన్నా మనిషి చెప్తే మారడు అని అనుకున్నట్లయితే దేవుడు స్వయంగా వస్తాడు ఒక మనిషి చెప్పినప్పుడు మారడు అనుకున్నట్లయితే ఆ మనిషి కోసమో దేవుడు వస్తున్నాడు కొందరిని మనిషి ద్వారా మనిషిని మారుస్తున్నాడు ఆయన కొందరు మార్పు చెందటం లేదు రాజసింహాసనం దగ్గరికి వెళ్ళడానికి అందరికీ కూడా ఏలియా వంటి ధైర్యం లేదు సాహసం లేదు రాజసింహాసనం దగ్గరికి వెళ్ళడానికి అందరికీ కూడా బాప్తి నుంచి యోహాను వంటి సాహసం లేదు వారి ప్రాణాలను వారు లెక్క పెట్టలేదు వారి ప్రాణాలను వారి ప్రేమగా ఎంచుకోలేదు దేవుడటువంటి సాహసాత్మను సాహసకరమైనటువంటి మనస్సును వారికి అనుగ్రహించాడు కాబట్టి ఎక్కడైతే మనం వెళ్ళలేమో అక్కడికి దేవుడు వెళ్తాడు ఏదైతే మనం చేయలేమో అది దేవుడు చేస్తాడు అన్నిటికీ మించి మనం వెళ్ళి చేసినా కూడా దానిలో చేసేది మనము కాదు చేసేవాడు దేవుడే అయి ఉన్నాడు కాకపోతే మనల్ని ఒక సాధనముగా మనల్ ఒక యంత్రముగా వాడుకుంటున్నాడు ఉపకరణంగా మనల్ని వాడుకుంటున్నాడు ఆయన ఏ ఏది చేసినా కూడా ఒకవేళ మనం ఎవరికోసం ప్రార్థన చేశాము ఎవరైనా స్వస్థత పొందుకున్నారంటే మనం కాదు చేసింది అది అది దేవుడే చేశాడు ఎవరికైనా సాక్ష్యం చెప్పాము ఎవరన్నా మారైతే అది మనం చేసిన పని కాదు దేవుడు చేసిన పని ఎవరికైతే ఏదైనా అవసరం ఉన్నది మనం ప్రార్థించేము అవసరం తీరిపోయింది తీర్చిన వాడు దేవుడే కాబట్టి లోకంలో ఏది జరిగినా కూడా తన ప్రమేయంతో జరుగుతుంది ఆ పరిశుద్ధాత్ముడు ఆకర్షించే ఎవరు కూడా ఆ పరిశుద్ధ దేవుని దగ్గరకు నడిపించబడలేరు ఆ పరిశుద్ధాత్ముడు లేనిదే ఆయన యొక్క సాన్నిధ్యం లేనిదే ఎవరు కూడా పరిశుద్ధతలో కూడా ముందుకు వెళ్ళలేరు ఆ పరిశుద్ధాత్ముడు లేనిదే ఆ పరిశుద్ధాత్ముడు తన క్రియ జరిగించనిదే ఎవరు కూడా వారి వారి జీవితాలను కూడా మార్చుకోలేరు కాబట్టి దేవుడు ఆయన కనికరము ఆయన కృప మనపైన ఉండాలి ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మనపైన ఉండాలి ఆయన కృపలు ఉన్నప్పుడే మిగిలినటువంటి కార్యములన్నీ జరుగుతాయి చిన్న ఉదాహరణ కైని మళ్ళీ తీసుకొని వస్తాను నేను కైన్ అంటున్న కైంతో దేవుడు పలికిన మాట తన కృప ఉన్నట్లుగా పలికాడు పాపము నీ వాకిట పొంచినది అయితే నీవు దాన్ని ఏలాలని చెప్పాడు అది నిన్ను ఎలకూడదు నువ్వు బలహీనుడు అయిపోయినట్లయితే పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంది నువ్వు బలముగా ఉన్నట్లయితే నీవు పాపం మీద ప్రభుత్వం చేస్తావు నీ బలంగా ఉండాలి అని అంటే నీవు అనుదినము కూడా నీ ఆత్మకు ఆహారం తినిపించాలి ఆత్మకు ఆహారం తినిపించాలి ప్రతిరోజు కూడా ప్రతి గడిలో కూడా ఆత్మకు ఆహారం తినిపించాలి ఆత్మ బలముగా లేనిదే క్రైస్తవులంగా ఉండలేము మనము ఆత్మ బలముగా లేనిదే క్రీస్తు ప్రకారంగా నడవలేము నడవచ్చు ఈ లోకంలో జీవించవచ్చు ఈ లోకంలో అన్నీ చేసుకోవచ్చు తినొచ్చు త్రాగవచ్చు మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు మంచి డబ్బు సంపాదించవచ్చు పాటలు పాడవచ్చు రావచ్చు పోవచ్చు అన్నీ చేయవచ్చు చివరికి ఉపవాసం కూడా చేయవచ్చు వాకింగ్ కూడా చదవచ్చు ఉపవాసం కూడా చేయొచ్చు సాక్ష్యం కూడా చెప్పవచ్చు వాక్యం కూడా చెప్పవచ్చు అన్ని చేయవచ్చు కాకపోతే ఆ పరలోక రాజ్యానికి సంబంధించిన బాటలో నడవలేము ఇవన్నీ జరుగుతాయి ఇక్కడి వరకు జరుగుతాయి ఇక్కడి వరకే సంఘము అనేది ఇక్కడి వరకు కాదనియో దీని గుర్తు గుర్తుపెట్టుకోవాలి సంఘము ఎందుకు ఏర్పాటు చేయబడింది అంటే సంఘము ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఒక మాదిరి ఉన్నది ఊహించుకుందాం ఇలాగా మీరు ట్రైన్లో యాత్ర చేయాలనుకున్నారు యాత్ర చేయాలనుకున్నారు రైల్లో బస్సులో యాత్ర చేయాలనుకున్నారు ఫ్లైట్లో యాత్ర చేయాలనుకున్నారు లేక ఓడలోనే యాత్ర చేయాలనుకున్నారు ఒకవేళ బస్ స్టాండ్ లేకపోతే ఏం చేసేవాళ్ళు బస్ ఎక్కడ ఆగేది ఒకవేళ రైల్వే స్టేషన్ లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కేవాళ్ళు ఎయిర్పోర్ట్ లేకపోతే ఎక్కడెక్కేవాళ్ళు ఎక్కడ దిగేవారు ఆ సీ పోర్ట్ ఓడ్రైవ్ లేకపోతే ఎక్కడి నుంచి మీరు ఓడ ఎక్కేవాళ్ళు ఎక్కడి నుంచి ఓడ దిగేవాళ్ళు కాబట్టి సంఘం అనేది కూడా ఈ స్టేషన్స్ వంటివి ఇవి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి అందరిని అక్కడ జమ చేస్తున్నటువంటి ప్రదేశం ఒక రైల్వే స్టేషన్ కావచ్చు బస్ డిపో కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు యాత్రికులందరినీ కూడా వాహనం ఎక్కించడానికై సిద్ధపరిచి టికెట్ ఇప్పించి వారిని అక్కడికి అనుమతి ఇచ్చి నడిపిస్తున్నారు ఇప్పుడు యాత్ర చాలా బాగుంది ఇంతకుముందు అయితే అసలు ఎవరిష్టరు వాళ్ళు ఎక్కేసేవాళ్ళు ఎటు నుంచి కావాలంటే ఎక్కే అటు ఎక్కేవాళ్ళు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ దిగేవాళ్ళు టికెట్ కొనుక్కొని ఎక్కేవాళ్ళు ఉంటే టికెట్ ఎక్కే ఎక్కేవాళ్ళు ఉన్నారు రిజర్వేషన్ చేసుకొని ఎక్కేవారు ఉంటే రిజర్వేషన్ లేకుండా ఎక్కేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు గుర్తింపు చూపించింది ఎవరు స్టేషన్లోకి వెళ్ళడానికి లేదు ఫ్లైట్ ఎక్కడానికి లేదు పరలోక రాజ్యం కూడా ఇటువంటిదే ఆ పరలోక రాజ్యము మరియు సంఘము కూడా ఎటువంటిదే కాబట్టి సంఘము ద్వారా దేవుడు తన ప్రియులను వాడై సంఘంలో వారిని కూర్చోబెట్టిన వాడై సంఘంలో వారిని బలపరిచిన వాడై సంఘములు వారి ఆత్మలను సిద్ధము చేసిన వాడై ఇక్కడ నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళాలి కాబట్టి సంఘమును నడిపిస్తున్నటువంటి కాపురి యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య ధ్యేయం ఏమంటుందంటే ఈ లోకంలో ఏమి దొరికినా దొరకకపోయినా ఈ లోకంలో దేనికి కాంప్రమైజ్ అయినా కాంప్రమైజ్ కాకపోయినా దేవుని పరిశుద్ధ వాక్యానికి మాత్రం కాంప్రమైజ్ కాకూడదు ఆయన పరిశుద్ధ లేఖన విషయంలో మాత్రం ఎటువంటి ఎటువంటి వదులుతనం ఉండకూడదు ఎటువంటి కాంప్రమైజ్ ఉండకూడదు ఎందుకనగా ఈ ప్రదేశాన్ని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళటానికై ఉపయోగించుకున్నటువంటి స్థానంగా చూస్తున్నాం కొన్ని ప్రదేశంలో అందుకనే సంఘం వెళ్ళగలుగుతుంది కొన్ని ప్రదేశంలో సంఘము వెళ్ళలేకపోతుంది సహజముగా ఒక సంఘ కాపరి ఎవరన్నా ఇతరులను కలవాలి అని అంటే మీరు ఎవరికన్నా పరిచయం చేసినా కూడా మొట్టమొదటిగా పాస్టర్ గారు అని పరిచయం చేసినట్లయితే వెంటనే అందరు బిగుసుకుపోతారు ఎవర పాష్ట సావే మా పాస్టర్ గారు అని చెప్పగానే బిగుసుకుపోతారు బిగుసుపోవటం అంటే ఆ తర్వాత ఇంక ఉండవు ఎందుకంటే ఎదురు కూర్చున్న వ్యక్తి ఎవరు పాస్టర్ ఈ పాస్టర్ దగ్గర ఎక్కువ మాట్లాడలేమా ఏం మాట్లాడినా కూడా స్లోగా మాట్లాడి ఏం మాట్లాడినా కూడా అయితే ఆలోచించి మాట్లాడాలి ఇవన్నీ ఇక ఆ తర్వాత ఆ వ్యక్తితోటి ఏమైనా చెప్పాలన్నా కూడా చెప్పలేకపోవచ్చు అదే ఒకవేళ ఒక సహోదరుడు అన్యుడు కావచ్చు క్రైస్తవుడు కావచ్చు ఎవరైనా కూడా మీతో మీరు కలిసినప్పుడు మీకున్నటువంటి ఫ్రీడమ్ తోటి మీకున్న ఫ్రీడమ్ తోటి రెండు మాటలు ప్రభు గురించి చెప్పడానికి మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే మీతో పాటు ఫ్రీగా ఉంటారు మాతో పాటు అయితే ఫ్రీజ్ అయిపోతారు మీరు ఒకవేళ ఎవరినన్నా మీ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ తీసుకొని వెళ్ళి మా పాస్టర్ గారు ఉన్నారు మాట్లాడాలి అని అంటే ఎప్పుడైతే ఆ మనసులో నుంచి ఆ మాట రాదో ఆ వ్యక్తికి నాకు దైవు దేవుడు కావాలి నాకొక దైవజనుడు కావాలి నాకొక సంఘము కావాలనే ఒక ప్రేరేపణ ఎప్పుడైతే కలగదో అప్పటివరకు ఆ వ్యక్తి నోరు తెరిచి అడగడు చెవులు తెరిచి వినడు కూడా కాబట్టి సంఘములో సంఘంలో చేరుచున్నటువంటి క్రియలు దేవుడు లోకమును లోపలికి తీసుకొని రావాలని లోపల ఉన్నవాడు లోకములకు వెళ్ళాలని కాదు లోకంలో ఉన్నవాడు లోపలికి రావాలని అందుకని ఉప్పు గురించి ప్రభువు ఒక సాదృశ్యంగా చెప్పాడు ఉదాహరణగా చెప్పాడు ఉప్పు సారవంతమైనది అది ఒకవేళ దాని సారం పోగొట్టుకున్నట్లయితే అది దేనికి పనికి వస్తుందని అంటే లోకం నుండి సంఘంలోకి వచ్చినటువంటి లేదా లోకం నుండి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒక వ్యక్తి క్రీస్తు అంగీకరించిన వాడై క్రైస్తవుడిగా మార్చబడిన వ్యక్తి ఆ తర్వాత అక్కడి నుంచి దూరం వెళ్ళిపోయినట్లయితే అక్కడి నుంచి దూరం వెళ్ళిపోయినట్లయితే ఉప్పు తన సారాన్ని పోగొట్టుకున్నట్లుగా ఉప్పు చూడటానికి ఉప్పుగానే కనిపిస్తుంది కాకపోతే ఉప్పులో సారము లేదు అది దేనికొరకు పనికొస్తుంది అన్నాడు అది బయట పారవేయబడి కాళ్ళతోటి త్రొక్కడానికి మాత్రమే పనికొస్తుందని చెప్పాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన ప్రియులను పిలుచుకునేటువంటి ఉద్దేశం ఏమిటంటే లోకానికి విరోధంగా మనం పోరాడాలి అని లోక ఆశలకు విరోధంగా పోరాడాలనియో లోక పద్ధతులకు విరోధంగా పోరాడాలనియో లోక మర్యాదలకు విరోధంగా పోరా పోరాడాలనియో దుష్టత్వంలకు విరోధంగా పోరాడాలని చెప్పి ప్రభు పిలిచాడు పోరాటం చేయాలి మనం అందరం పోరాడాలి ఈ లోకానికి వ్యతిరేకంగా పోరాడాలి పాపానికి వ్యతిరేకంగా పోరాడాలి పోరాటం చేయాలి దాన్ని పడిపోకూడదు దాన్ని గూర్చోకూడదు ఇది నాకు ఇష్టం లేనుకుని దానిలో కూర్చోకూడదు ఈ పాపం నాకు నడుస్తుంది అని చెప్పి దానిలో కూర్చోకూడదు దేవుడు ఏ పాపమును కూడా చూసి చూడనట్టుగా పోనేవాడు ఏ పాపం కూడా చూసి చూడనట్టుగా పోనేవాడు ఆయన ఎవరిని కూడా చూసి చూడనట్టుగా పోనేవాడు కాబట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడనియో అందరినీ ప్రేమిస్తున్నాడనియో కాబట్టి బైబుల్ చదివేటప్పుడు బైబుల్ చదివేటప్పుడు దేవుని లేఖనాన్ని చదివేటప్పుడు ఏ దేశాన్ని కూడా శత్రు దేశముగా తీసుకోవద్దు ఏ వ్యక్తిని కూడా దేవునికి విరోధిగా శత్రువుగా తీసుకోవద్దు ఒకవేళ దేవుడు సౌలుని విరోధిగా శత్రువుగా తీసుకున్నట్లయితే ఆయన పౌలుగా మారేవాడు కాదు సౌలుని దేవుడు విరోధిగా తీసుకున్నట్లయితే శత్రువుగా తీసుకున్నట్లయితే ఆయన చేస్తున్నటువంటి క్రియల కారణంగా ఆయన అక్కడే చంపివేస్తున్నట్లయితే ఆ సౌలు పౌలయ్యేవాడు కాదు ఆ పౌలు కాకపోతే ఆయన మనకి ఇన్ని పత్రికలు ఇచ్చేవాడు కాదు ఎన్ని ప్రత్యక్షతలు మనకు తెలియపరిచేవాడు కాదు అన్య జనుల్లోకి వెళ్ళినటువంటి సువార్తను తీసుకొని వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు అంటే పౌలే అన్య జనులలో అత్యధికముగా సువార్తను ప్రకటించిన వ్యక్తి ఎవరు అంటే పౌలే పన్నెండు మంది శిష్యులందరూ కూడా ఎరుసలేంలో యూదయాలు అటు ఇటు తిరుగుతున్నారు వారి వారి మొదలు తిరుగుతున్నారు సులువైన పని కాదు సులువైన పని కాదు యూదులను యూదులను ఎరుసలేంలో ఉన్న వారిని యూదయలో ఉన్నటువంటి యూదులను మార్చడం సులువైన పని కాదు ఆ యూదులనే ఆ పరిశైలనే ఆ శాస్త్రులనే ఆ సద్దుకయులనే ఆ యాజకులనే మార్చడానికి ప్రభువు వస్తే ఆయన్నే సిలివేశారు ఈదులు సామాన్యులు కాదు పేతురు చేసినటువంటి పని నిజంగా తన వారి మధ్యలో చేసుకుంటున్నాడు సులువైన పని అనుకుంటే ఇది పొరపాటు ఇది పొరపాటు క్రీస్తుని సెల్వేసింది ఎవరు రోమీలు కాదు క్రీస్తుని సిలువేసిన వారు రోమీలు కాదు రోమీల పరిపాలన నడుస్తున్నది చక్రవర్తి అక్కడ ఉన్నాడు పిలాత్ అక్కడ ఉన్నాడు కైసరు ఉన్నాడు కాకపోతే కోరిక ఎవరిది యూదులది యేసు ప్రభుని పిలా దగ్గర తీసుకొని వెళ్ళిన వారెవరు మహాసభలు నిలబెట్టిన వారెవరు ఆయన పట్టుకోవడానికి వచ్చిన ప్రయత్నం చేపించిన వారెవరు యాజకులు మహాయాజకులు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశైలు వీరందరూ కలిసి వీరే ప్రభువుని సెలవు మీదకి తీసుకొని వెళ్ళారు అందుకని యూదులు సామాన్యులు కాదనియో యూదులను మార్చడం అంత సులభమైనటువంటి పద్ధతి కూడా కాదని అయితే వారి మధ్యలోనే వారి మధ్యలోనే పేతురు ధైర్యముగా నిలబడ్డాడు వారి మధ్యలోనే పేతురు సాహసంతో నిలబడ్డాడు వారి మధ్యలోనే స్టెఫన్ సాహసంతో ధైర్యంతో నిలబడ్డాడు అయితే స్టెఫన్ ప్రసంగం చేస్తున్నప్పుడు స్టెఫన్ని రాళ్లతోటి కొట్టి చంపేశారు ఏ యూదులోనైతే ఏ యూదులోనైతే సువార్త ప్రకటించబడుతున్నదో ఏ యూదులను అయితే రక్షించడానికి ప్రభు వచ్చిన్నాడో ఆ సువార్త ప్రకటించబడుచున్న వారి మధ్యలోనే స్టెఫను రాళ్ళతో కొట్టుబడినట్లుగాను ప్రభువు సెలవు కనిపిస్తుంది దాని తరువాత పన్నెండుగురు శిష్యులు కూడా భయంకరంగా మరణించవలసి వచ్చింది మరలా నేను ఒకరోజు వారి దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను ఒక్కొక్క శిష్యుడు ఏ విధముగా హతమార్చబడ్డాడనియో ఒక్కొక్క శిష్యునికి ఎటువంటి హాని కలిగిందనియో తర్వాత ఎప్పుడైనా తీసుకొని వెళ్తాను స్వార్థ చెప్పడం అనేది ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అది స్వార్థ చెప్పడం అంత సులువైన పని కాదు అయితే ప్రభు అంటున్నాడు నేను పిరికి తనపు ఆత్మనివ్వలేదు ధైర్యం కలిగినటువంటి ఆత్మను ఇచ్చానంటున్నాడు సాక్షిగా నిలబడటం మన పని మిగిలినటువంటి కార్యము చేయటం అంతా కూడా దేవుని పని అయి ఉన్నది మోసే ఆహరణులు వెళ్లి ఫరోద్ ఎదుట ఐగుప్త దేశంలో సాక్షులుగా నిలబడ్డట్టు చూసాము ధాన్యాలు అనన్య మిషయలు అజర్యాలు వెళ్ళి నెబద్ నజర్ ఎదుటగా సాక్షులుగా నిలబడ్డట్టు మనం చూస్తున్నాము వారి యొక్క పరిస్థితులు చాలా క్రూరమైనటువంటివి కఠినమైనటువంటివి వారికి ఇచ్చిన పనిష్మెంట్ చాలా భయంకరమైనటువంటిది ఈ భయంకరమైన పనిష్మెంట్ పొందుకున్నారు తర్వాత వారు చేసినటువంటి మేలులు కూడా మర్చిపోయారు ఆ యొక్క బబులని వాసులు మర్చిపోయారు ఆ తర్వాత మనం ముందుకు వెళ్తున్నప్పుడు గత వారం మనం ధ్యానం చేస్తున్నటువంటి రీతిగా దానియాలు సారీ ఈ యొక్క నెబద్ నజరు రాజైనటువంటి నెబ్బద్ నజరు ఒక ప్రతిమను నిలబెట్టినట్లు మనం చూసాము ఆ భాగం దగ్గర మనం వెళ్ళటం లేదు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బెల్షాసర్ దగ్గరికి వెళ్తున్నాం బెల్షాస్త దగ్గరికి వెళ్తున్నాం బెల్షాసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దేవుని ఉపకరములను దేవుని ఉపకరణములను తన కొరకై మద్యము త్రాగటానికై వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని ఉపకరణములను అనగా పరిశుద్ధ ఆలయములో ఎరుశములో పరిశుద్ధ ఆలయంలో దేవుని సన్నిధిలో ఆరాధన కొరకు వాడేటువంటి ఉపకరణములను సాధనములను పాత్రలను ఆయన మద్యము సేవించడానికి వాడుకున్నట్లుగా చూస్తున్నాం ఆయన మద్యం సేవిస్తున్నప్పుడు జరిగినటువంటి పనిని కూడా మనం చూసాము ఐదవ అధ్యాయంలో చూసినప్పుడు ఐదవ అధ్యాయంలో దాని గ్రంథం ఐదవ అధ్యాయం దాన్ని మొదటి వచ్చి నుంచి చదువుకుండా ముందుకు వెళ్దాం రాజకు బెల్షస్సురు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షరసం త్రాగుచుండేను ద్రాక్ష ద్రాక్షరసం త్రాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్ష పోసి త్రాగునట్లు తన తండ్రి యొగు నెబుకద్ నజరు ఎరూషలేంలోని ఆలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని తన తండ్రి అయినటువంటి నెబుకద్ నజరు ఎరుశలేం లో తీసుకొచ్చినటువంటి వెండి బంగారు పాత్రలను తీసుకొని రమ్మని ఆగ్నేయన్ అందుకు వారు ఎరుశలేంలోని దేవుని నివాసం ఒక ఆలయం నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చియుంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి వాటిలో ద్రాక్షరసం పోసి త్రాగిరి వారు వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుంచుచు ద్రాక్షరసం త్రాగుచుండగా ఒకటి ద్రాక్షరసం త్రాగుచున్నారు రెండవది ఏం చేస్తున్నారంటే వారి దేవతలను శృతిస్తున్నారు ఇప్పుడు వారి దేవతను శృతి శృతిస్తూ ద్రాక్షరసం త్రాగుతున్నారట అప్పుడు ఆ ఘడిలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ గోడ మీద ఒక రాత రాయిచున్నటుండేను రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను అతడి మనస్సు నందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండాను రాజుగాడి విద్య వారిని కల్దీలను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆజ్ఞ ఆజ్ఞయించెను బబులో లేని జ్ఞాను రాగాని ఇట్లన్ను ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియచెప్పవాడెవడం ఉదారంగ వస్త్రము ధరించుకున్నవాడై మెడను సువర్ణమైనటువంటి కంఠభూషణం ధరించబడిన వాడై రాజ్యముల మూడవ అధిపతిగా ఏళ్ళని చెప్పాడు రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి కానీ ఆ వ్రాత వ్రాయిటో దాని భావము ఆ వ్రాత చదువుటైనను దాని యొక్క భావము తెలియచెపోటుకైననో ఎవరికి వీలు కాకపోయాను అందుకు రాజుకు బెల్సెసుడు మిగిలిన భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం అందినట్లుగా ముఖ వికారము గల రాజునొక తిపదులకు జరిగినటువంటి సంగతి రాణి తెలుసుకొని విందుగృహమునకు వచ్చి ఇట్ల నేను రాజు చిరకాలము జీవించునగాక నీ తలంపులు నిన్ను కలవరపరచని యొక్క నీ మనస్సు నిభ్రముగా ఉండనిమ్మ నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొని గనుక నీ తండ్రి రాజు నజరు శకున గాండ్రకును గారుడి విద్య గల వారికి కల్దీలకు పై అధిపతిగా అతన్ని నియమించాను ఆ దాన్యులు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడను గనుక ఆ రాజు అతనికి బెల్షెజరు అను పేరు పెట్టాను ఆ దాని పిలుగు అతడు దీని భావము నీకు తెలియచేయను అప్పుడు వారు దానిని పిలువ నంపించి అతడు రాజు అతడు అతడు రాగా రాజు ఇట్లనూ రాజుగు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండు దానియలు గదా దేవతల ఆత్మ వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును ఎందున్నవని నిన్ను గూర్చి వింటిని ఆ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలను జ్ఞానులను గారడు విద్య గల వారిని పిలువనంపించని గాని వారి సంగతి భావము తెలియచేయలేకపోయి పదహారో వచ్చంలో అంతర్భావంలోను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడు అని నిన్ను గూర్చి వినియునాను నాను ఈ వ్రాతను చదువుటకును దాని భావము తెలియజెప్పుటకును నీకు శక్యమైన నీవు ఉదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణోపకరణ ధరించుకొని సువర్ణ కంఠభూషము ధరించుకొని రాజ్యంలో మూడవ అధిపతిగా ఎలుదువు అందుకు దాని లిట్ల నిన్ను నీ నీ దానములు నీ యుద్ధం నీ దానములు నీ యుద్ధం నుంచుకొనుము నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావం రాజు నాకు తెలియజెప్పేదాను వ్రాత దగ్గరికి తర్వాత వెళ్దాం వ్రాత దగ్గరికి తర్వాత వెళ్దాం వ్రాత ఏమిటో మీ అందరికి దాదాపు మీరు చదువుకున్న వారే ఒకవేళ లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత మరలా వాక్యాన్ని చదువుకోండి నేను తర్వాత ఎప్పుడైనా తీసుకొని వెళ్తాను మిమ్మల్ని వచ్చే వారం తీసుకుని ఇక్కడ కొన్ని విశేషమైనటువంటి మాటలు ఉన్నవి ఆ మాటలు చదువుకొని వాటి గురించి ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం రాజు బహుమానములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు బహుమానములు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ధాన్యాలు పలికినటువంటి ఒక మంచి మాట గమనించాలి ఇక్కడ నీ దానవులు నీ దగ్గర పెట్టుకో నీ దానములు నీ వద్దని ఉంచుకో నీ బహుమానములు మరి ఎవరికైనా ఇచ్చుకో నీ దానములు నీ వద్దనే ఉంచుకో నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వు అని అంటే మనతో ప్రభు మాట్లాడుతున్న మాట ఇది ఆయన దాసులు కానీ దాసురాణులు కానీ బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు ఆయన గురించి మనం ఏదన్నా మాట పలికినప్పుడు ఆయనకి సంబంధించినటువంటి కార్యం ఎదురు జరిగించినప్పుడు ఆయన పరిచయలు బాధపడుతున్నప్పుడు కూడా ఆయన యొక్క సేవలు నిలబడినప్పుడు కూడా ఏది చేస్తున్నా కూడా ప్రభు ఏమంటున్నాడంటే నీవు ఏ బహుమానం ఆశించవద్దు ఏ బహుమానం కూడా నువ్వు ఆశించవద్దు ఓకే మేబీ మీరు ఆఫీస్లో పనిచేస్తున్నారు ఎక్కువ మంది మీరు ఆఫీస్లో పనిచేసేటప్పుడు బహుశా మీరు మీ యజమానులకు ఏమన్నా మేలు చేయొచ్చు మీ యజమానులకు వారికి వీలుగానటువంటి సహాయం మీరు చేయొచ్చు మీ వలన మీ యజమానులు బహుగా లాభం పొందుకోవచ్చు అయితే దానికి బదులుగా బహుమానం మాత్రం కోరుకో దాని బదులుగా బహుమానం కోరుకోవద్దు మీ ద్వారా పని చేయించినటువంటి దేవుడు మీ ద్వారా మీ యజమానునికి మేలు కలుగు చేసినటువంటి దేవుడు మీకు ఏ బహుమానం ఇవ్వాలో ఆయనకి తెలుసు అందుకు పని చేసే వారందరూ కూడా యోసేపును ఒక్కసారి గుర్తుపెట్టుకొని ప్రతి పని చేసేటువంటి ఒక వ్యక్తి యోసేపును గుర్తుపెట్టుకోవాలి ప్రతి పరిచర్ జరిగించేటువంటి వ్యక్తి యోసేపుని ధాన్యాలను గుర్తుపెట్టుకోవాలి ప్రతి పని చేసే వ్యక్తి కూడా దానిని గుర్తుపెట్టుకొని ముందుకు నడవాలి యోసేపుకు కావాల్సి యోసేపుకు దేవుడు దయ చేశాడు యోసేప్ దేవుడు దయ చేశాడు ఒకవేళ పోతి ఫర్ యోసేపుకి ఇదిగో పలానా కంటహారం తీసుకోపో అని చెప్పి ఆయనకి ఇచ్చినట్లయితే కంటహారమే కదా ఆయనకి ఇచ్చింది కంఠహారం తీసుకోపోవని చెప్పాడు ఇచ్చినట్లయితే యోసేపు దాన్ని ఆయనకి ఏం దొరికేది ఆయన కల ఫలించాలి అని అంటే కంటహారం తోటి కల ఫలించదు కంఠహారంతో కళ కల ఆగిపోతుంది అది నిలిచిపోతుంది అందుకు ప్రభు ఆయన చూసినప్పుడు ఆ ప్రభు ఆయన హెచ్చించిన వాడై ఆ దేవుడాన్ని హెచ్చించిన వాడై పోర్తిఫోర్ ఇన్ ఇల్లంతటి మీద అధికారులు పెట్టాడు ఆయన అడగలేదు యోసేపు అడగలేదు దేవుడు పోతిఫర్ మనసులో పనిచేశాడు అక్కడి నుంచి కారాగారంకు వెళ్ళాడు యోసేపు అడగలేదు కారాగారం అంతటి మీద అధిపతిగా యోసేపును ఆ యొక్క ప్రభుని నిలబెట్టించాడు అక్కడి నుంచి రాజసింహాసం దగ్గరికి వెళ్ళాడు యోసేపు అడగలేదు రోసేపు అడగ యువసేపు అడగలేదు నన్ను రాజసింహాసం మీద కూర్చోబెట్టానే ఆ ఫరో యొక్క మనసులో కార్యం జరిగించాడు యోసెప్ ఏమన్నాడంటే కరువు వస్తుంది కాబట్టి కరువును తప్పించుకోవాలి ఆ కరువు సమయంలో సమృద్ధిగా పండినటువంటి పంటలను సమకూర్చుకొని వాటిని భద్రపరుచుకొని ఆ కరువు సమయంలో వాడుకోవటానికై తెలివిగల ఒక మనిషిని ఏర్పాటు చేయని చెప్పాడు రాజా తెలివిగల ఒక మనిషిని ఎవరన్నా ఏర్పాటు చేసి వారిని నియమించి వారికి బాధ్యతను అప్పగించినప్పుడు రాజు యోసెప్తో పలికినటువంటి మాట అంతటి వివేకము అంతటి జ్ఞానము అంతటి బుద్ధి కలిగిన నీవు తప్పన్న రాజ్యంలో ఎవరున్నారు ఒకవేళ ఉంటే చెరస్సాల నుంచి నిన్ను నేను ఎందుకు బయటకు తీసుకొని వస్తాను ఆలోచించండి ఒకసారి రాజు దగ్గర ఉన్నటువంటి శక్నగాండ్ ఉన్నారు మంత్రిగాలు ఉన్నారు జ్యోతిష్యులు ఉన్నారు జ్ఞానులు ఉన్నారు ఉన్నారు రాజు దగ్గర ఏమున్నా లేకపోయినా కూడా తెలివి వారు ఉంటారు రాజుకు సలహా ఇచ్చేవారు ఉంటారు ప్రతి రాజ్యంలో చూడండి మీరు ప్రతి రాజ్యంలో కూడా ప్రతి రాజుకు ముందు సలహాదారులు ఉంటారు అహర్షరోజు రాజు తీసుకున్నట్లయితే ఆయన దగ్గర కూడా సలహాదారులు ఉన్నారు నెపకద్ నజం తీసుకుంటే ఆయన దగ్గర సలహాదారులు ఉన్నారు ఫరోను చూసినా కూడా ఆయన దగ్గర కూడా సలహాదారులు కనిపిస్తున్నారు కాబట్టి రాజు దగ్గర దేశంలో ఉన్నటువంటి అతి తెలివి కలిగిన వారు అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగిన వారు అందరూ కూడా అతి తెలివి అంటే వేరు కనుక్కొద్దు ఎక్కువ అర్థం అనమాట అందుకని వారిని పరీక్ష చేసినప్పుడు అనన్య మిషల్ ఆజర్యా ధాన్యాలు పరీక్ష చేసినప్పుడు ప్రవీణులుగా ఎంచారు వారు సకల విద్యలలో ప్రావీణ్యం పొందిన వారిగా సకల విద్యలలో ప్రావీణ్యం పొందిన వారిగా మన దేశంలో కూడా సకల విద్యలలో ప్రావీణ్యం పొందిన వారే ఐఏఎస్ ఐపీఎస్గా వెళ్ళి ఆ రాజుల దగ్గర అధికారుల దగ్గర ఉంటారు కొంతమంది అంబాసిడల్కి వెళ్తారు కొంతమంది పర్సనల్ అసిస్టెంట్స్కి వెళ్తారు అడ్వైజర్స్కి వెళ్తూ ఉంటారు ఎవరు వీరందరూ కూడా సకల విద్యలలో ప్రావీణ్యము పొందుకున్న వారు ఒక విద్యలో కాదు కాబట్టి ఫరో దగ్గర ఒకవేళ అంతటి జ్ఞానము కలిగినటువంటి ఆ జ్ఞానులు ఎవరన్నా ఉంటే యొక్క అవసరం ఎందుకు వచ్చేది యొక్క అవసరత ఎప్పుడు పడిందంటే అటువంటి జ్ఞానులు ఆయన దగ్గర లేరు యోసేపు అన్నాడు రాజా ఈ కరువు కాలం నుండి తప్పించుకోవటానికి ఏర్పాటు చేయడానికి ఒక వ్యక్తిని నువ్వు నియమించుకొని ఆ వ్యక్తికి పాత్రను అప్పగించని చెప్పినప్పుడు నీ అంతటి జ్ఞానము గలవాడు దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మరెవరు కనిపించలేదు కాబట్టి నేను నిన్నే హెచ్చిస్తున్నానని చెప్పాడు ఎసేపు అడగలేదు నన్ను హెచ్చించమని పరిషత్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని గ్రంథంలో మనం చూస్తున్నాము తగిన కాలం ఆయన మనలను హెచ్చిస్తాడు కాబట్టి ఆయన సన్నిధిలో దీన మనస్కులే మనం ఉండాలి తగిన కాలం ముందు హెచ్చిస్తాడు ఆయన ఆయన హెచ్చించే వరకు ఎదురు చూద్దాం ఆయన హెచ్చించే వరకు కనిపెట్టుకొని ఉందాం ఆయన హెచ్చించలేదంటే ఏ ప్రయత్నం కూడా చేయవద్దు పానదాయకులు వారితో వారితో పంపించినప్పుడు ఆయన ఏమన్నాడు నువ్వు వెళ్ళి మరలా తిరిగి రాజు దగ్గర నీ ఉద్యోగాన్ని సంపాదించుకున్నప్పుడు నా గురించి సిఫారసు చేయని చెప్పి యోసబ్ కోరుకున్నాడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఒక్క మాట చెప్పలేదు ఆయన మర్చిపోయాడు ఫరోకి వచ్చినప్పుడు ఆయన కలవరు పడుతూ ఉంటే దేశమంతా కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆయన తన జ్యోతిష్టులందరికీ చేతులు ఎత్తేసారు ఈ జ్ఞానం మాకు లేదు మాకు లేదు మాకు లేదు ఈ స్వప్నం ఏమిటో దీని భావం ఏమిటో చెప్పలేమేమని చెప్పినప్పుడు అప్పుడు రాజు దగ్గర ఆయన అంటున్నాడు పానదాయకుడు అంటున్నాడు అయ్యా నా ప్రాథం రోజు నాకు గుర్తు వచ్చింది నేను చేసినటువంటి ఘోరం నాకు గుర్తు వచ్చింది ఒకప్పుడు నాకు ఇలాగే వచ్చింది నా స్నేహితుడు గారు వచ్చింది నీ మా ఇద్దరిని తీసుకొని చెరసాల్లో వేయించావు ఫలానా హైబ్రిడ్ ఒకడు ఉన్నాడు ఆయన వచ్చి కళ భావాన్ని తెలియపరిచాడు నాయన చెప్పిన ప్రకారంగా నేను జరిగింది నా ఉద్యోగం నాకు తిరిగి వచ్చింది ఆయన ఊరు తీసేశారు మీరు అన్నాడు అతన్ని పిలిపించతని అన్నాడు వెంటనే పరిగెట్టుకుంటూ ఆయన తన వస్త్రము ధరించుకున్నవాడై అంత సిద్ధం ధరచుకున్నవాడే గడ్డం వాడే రాజ సముఖంలో నిలబడ్డాడు వెళ్ళి రాజ సమ్ముఖంలో నిలబడ్డప్పుడు రాజుకు సమాధానం పలికిన తరువాత ఆ దేవుడే నీకు ముందు జరగబో వాటిని తెలియపరచాలని ఉద్దేశించాడు కాబట్టి రాజా రాబో దిన జరగబోతున్నటువంటి క్రియలు ఇవి అని చెప్పాడు ఆయన అప్పుడు వెంటనే అతను హెచ్చించాడు సింహాసనం ఎక్కించాడు అతన్ని హెచ్చించి సింహాసనం ఎక్కించాడు నెబత్ నజర్ను నె నజర్ రాజు దానియల్ను హెచ్చించి సింహాసనం ఎక్కించడు అయితే తన కుమారుని యొక్క సమయం వచ్చేటప్పటికి ఆ సింహాసనం లేదు అందుకు దానియల్ అన్నాడు నీ బహుమానములు నీ దగ్గర పెట్టుకో నీ బహుమానులు నీ దగ్గర మా మాటని నీ దానవులు నీ దగ్గర పెట్టుకో నీ బహుమానులు మరి ఎవరికన్నా నువ్వు ఇచ్చినా నేను చెప్తాను నువ్వు ఇవ్వకపోయినా నేను చెప్తా ఆ వ్రాత ఏంటో నేను చదువుతాను చదివి దాని అర్థాన్ని నీకు తెలియపరుచని కాకపోతే నీ నీ దానములు నీ దగ్గర పెట్టుకో నీ దానం నీ దగ్గర పెట్టుకో నీ బహుమానములు నీవు ఎవరికన్నా ఇచ్చేసాయి ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నమాట బహుమానముల కొరకు ఆశపడవద్దు దానముల కొరకు ఆశపడవద్దు స్థానము కొరకు ఆశపడు ఆ ప్రభు స్థానాన్ని హెచ్చిస్తాడు ఆ ప్రభుని స్థానాన్ని హెచ్చిస్తాడు తగిన సమయంలో నీ స్థానాన్ని హెచ్చిస్తాడు నీ స్థానాన్ని హెచ్చించినప్పుడు నీ ఆదాయాన్ని కూడా హెచ్చిస్తాడు స్థానం మాత్రమే హెచ్చింపబడటం లేదు ఆదాయం కూడా హెచ్చింపబడుతుంది కాబట్టి బహుమానము తీసుకొని దానములు తీసుకొని ఆయనకి జ్యోతిష్యం చెప్పే జ్యోతిష్యులు ఆయన వెనకాల తిరుగుతున్నారు అక్కడ రాజు వెనకాల ఆ రాజు దర్బారులో రాజుతో పాటుగా కూర్చునే వారిలో ప్రముఖులు ఎవరుంటారంటే గారడి విద్య తెలిసిన వారు జ్యోతిష్యులు ఉన్నారు మంత్రగానులు ఉన్నారు వీరు ఉన్నారు అందరిని పిలిపించాడు ఆయన వీరందరూ అక్కడే ఉంటారు రాజుకు అందుబాటులో ఉండాలి వీరు చేసే పని ఏమిటంటే రాజు పిలిచినప్పుడల్లా రాజు ఎవరిని పిలుస్తాడా ఎవరిని పిలుస్తాడా నలు పిలిచాడు పిలిచిన వెంటనే తన మనసులో కోరిక కోరికేమిడంటే రాజు ఒక కంటహారం తీసుకున్న నా నమోదేస్తాడని ఏదన్నా పని చెప్పించుకున్నప్పుడు రాజు వెంటనే ఇచ్చేది ఏమిటి కంఠహారము తీసి అందుకని అంటున్నాడు ఇది కంఠహారము కంఠహారం ధరింపజేస్తానన్నాడు ఆయన కంఠహారం ధరింప చేస్తానండి తర్వాత పదవిలో మూడవ స్థానాల్లో కూర్చోబెడతానని చెప్పాడు ఆయన పదవిలో మూడవ స్థానాన్ని కూర్చోబెడతానని చెప్పాడు మొదటి స్థానం ఎవరిది రాజుగారిది రెండవ స్థానము రాణి గారిది స్థానము ఎవరైతే కూర్చో ఎవరైతే ఒక జ్ఞానాన్ని తెలియపరుస్తారో దానియలు ఆ స్థానం కొరకు ఆశపడలేదు దానియలు ఆ పదవి కొరకు ఆశపడలేదు దానియలు ఆ దానము కొరకు ఆశపడలేదు దానియల బహుమానము కొరకు ఆశపడలేదు ఆయన ఆశపడకుండా నిస్వార్థమైనటువంటి ఆశ లేనటువంటి మనసుతోటి ఆ రాజయదుడిని నిలబడ్డాడు దైవ జ్ఞానమును దైవ కార్యమును డబ్బు కొరకు వాడలేదు ఆయన దైవ జ్ఞానమును దైవ కార్యమును డబ్బు కొరకు వాడలేదు దైవ జ్ఞానమును దైవ కార్యమును దైవ సామర్థ్యమును దైవ ఆత్మను దైవ వరములను డబ్బు కొరకు వాడినట్లయితే డబ్బు సంపాదించుకొని లోకంలోనే నశించిపోతాం మనం మనం లోకంలో నశించకూడదు డబ్బు ప్రాముఖ్యము కాదు అందుకని ఆరాధన జరుగుతున్న సమయంలో నేను తెలియపరిచాను అలనాడు దేవుడు నలభై సంవత్సరంలో ఇస్రాయల్ని ఎలాగైతే మన్నాను గురిపించి పోషించాడు అలాగే మన్నలు కూడా లాక్డౌన్లో పోషించాడని డబ్బు ప్రాముఖ్యము కాదు బహుమానము ప్రాముఖ్యము కాదు దానముల ప్రాముఖ్యము కాదు పదవు గోడ ప్రాముఖ్యము కాదు ఆయన కొరకు నిలబడేట ప్రాముఖ్యము ఆయన కొరకు నిలబడినప్పుడు తగ్గిన సమయంలో ఆయనే హెచ్చిస్తున్నాడు కాబట్టి ఆ హెచ్చించేటువంటి దేవుడు ముందుకు నడిపించేటువంటి దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడు ఆయన ఆయన ఎవరిని మరువని దేవుడు ఎవరిని విడువని దేవుడు ఆయన ఎక్కడో చెరసాల్లో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకున్నాడు ఎక్కడో గుంటల్లో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకున్నవాడు ఎక్కడో బానిసగా పోతిఫర్ ఇంటికి వెళ్ళిన వాడిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయన సింహాసనం మీదకి ఎక్కించాడు కళనిచ్చాడు కల యొక్క భావాన్ని తెలియపరిచాడు ఆ కల ప్రకారముగా సింహాసనం ఎక్కాడు తన కుటుంబం అంతటిని కూడా ఈ ఐగుప్త దేశంలోకి తీసుకొని వెళ్ళాడు అక్కడ వారిని పోషించాడు కనాను దేశంలో పోషింపబడలేని రీతిలో రాజభవనము నుండి రాజేక బల నుండి కూడా ఆయన పోషించాడు వారిని దేవుడు తరగిన సమయంలో హెచ్చిస్తాడు తదితరుడు సంఘం మరొకసారి కనెక్ట్ చేసుకోండి అందరు మరొకసారి కనెక్ట్ చేసుకోండి సారీ థ్యాంక్ యూ లాడ్ హలో లూయా గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ హలో లూయా

మనము ఎవరైనను ఎక్కడ ఉన్నవారమైనను కూడా ఎవరమైనను ఎక్కడ ఉన్నవారమైనను కూడా ఆయన మనల్ని చూస్తున్నాడని ఆయన మనల్ని కనిపెడుతున్నాడని విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం అరణ్యంలో తిరుగులాడుచున్నది ఎడార్ ప్రదేశంలో లోపు తిరుగులాడుచున్నటువంటి హాగర్ని దేవుడు చూశాడు ఆ ఎడార్లో ఏడుస్తున్నటువంటి అలమటిస్తున్నటువంటి ఆ కుమారు ఇష్మాల్ని దేవుడు చూశాడు ఆయన మొర ఆలకించాడు కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా దేవుడు విడవలేదనే విషయాన్ని మర్చిపోవద్దు దేవుడు ఎడ ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఆయన కనికర సంపన్నుడు ఆయన దయగలవాడు ఆయన సజీవుడు ఆయన నేత్రములు ఎల్లవేళలా భూమి మీద తన ప్రియుల కొరకై ఎదురు చూస్తున్నాయి కనిపెడుచూ ఉన్నాయి తిరుగులాడుచు ఉన్నవి నాదొక ఒక సిద్ధాంతమై ఉన్నది దేవుడు ఒకవేళ హెచ్చించకపోతే మనుష్యుడు హెచ్చించలేడు మనుషుడు తన తాను హెచ్చించుకోలేడు దేవుడు ఒకవేళ హెచ్చించలేకపోదు అంటే దేవుడు ఒక ద్వారాన్ని ఒకవేళ మూసినట్లయితే ఏ మనుషుడు కూడా తన ద్వారాన్ని తెరవడం ఆ సామర్థ్యం లేదు మనిషి దగ్గర అది పనిచేసే సమయంలో కావచ్చు పరిచర్లు ఉన్నటువంటి సమయంలో కావచ్చు ఎక్కడైనా కూడా కాబట్టి పని చేస్తున్న మీరు పరిచయం చేస్తున్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతున్నది మీ జీతంలో కొంచెమని ఒకవేళ మీకు అనిపించినట్లయితే మీ రాబడి కొంచెమని అనిపించినట్లయితే మీ ఆదాయం కొంచెమని అనిపించినట్లయితే మీ యజమానుని మాత్రం మీరు అడగొద్దు మీ యజమానుని అడగకుండా ప్రభుతోట ఒక మాట మాట్లాడి ప్రభు నేను నోరు మూసుకుంటాను నువ్వే మాట్లాడు ఆ ప్రభువు యోసేపు గురించి మాట్లాడినట్లుగా ధాన్యాల గురించి మాట్లాడినట్లుగా మన గురించి కూడా మాట్లాడతాడు మీ గురించి కూడా మాట్లాడతాడు కాబట్టి మీరు ఎవరు కూడా హెచ్చింపబడడానికి కానీ బహుమానముల కొరకు కానీ దానవుల కొరకు కానీ ప్రయత్నం చేయవద్దు ధాన్యాలు తిరస్కరించడు బాగానే ఉన్నది చేయవలసినటువంటి పరిచయం జరిగించడు బాగానే ఉన్నది రెండు విషయాల దగ్గర మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను రెండు విషయాల దగ్గర నుంచి ఒకటి ఎరుషలేముకి వెళ్ళి నెబద్ నజరు ఎరుషలేము నుండి మనుషులను తీసుకొని వచ్చాడు వారిని బందీలుగా చేసుకొని వారిని బానిసలుగా చేసుకొని తీసుకొచ్చాడు ఎరుశ్లేం నుండి రెండవది ఎరుశ్లేం నుంచి ఏం తీసుకొని అంటే మందిరంలో ఉన్నటువంటి ఉపకరణములను తీసుకొని వచ్చాడు మందిరంలో ఉపకరణములు ఎరుశలేం అక్కడే ఉండాలి ఆ ఉపకరణం అక్కడే ఉండాలి ఆ మందిరం అలాగే ఉండాలి కాకపోతే నెబుకద్ నజరు ఎరూషులే ఉండకూడదు అనుకున్నాడు ఎరూషులే ఉండకూడదు అనుకున్నాడు ఎందుకు ఒకవేళ ఎరూషులేవు ఉన్నట్లయితే నెబుకద్ నజర్కి బలం రాదు ఎరూషులేవు నిలిచి ఉన్నట్లయితే నెబుకద్ నజరు అంత ఉన్నత స్థానానికి వెళ్ళలేడు దావిద్ యొక్క చరిత్రను చూసినప్పుడు ఇరుగు పొరుగు దేశములన్నిట కూడా దావిదంటే భావి పుట్టుకొని వచ్చింది ఆ ఎరుషులంలో ఉన్న సింహాసనం ఎవరిది దావిది సింహాసనం దావిదు తర్వాత సింహాసనం మీద ఎవరు సలోమోను సలోమోను సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ ఉన్నటువంటి దేశములన్నీ దూర దూరం వరకు ఉన్నటువంటి దేశములన్నీ కూడా ఆయనతో సంబంధం కలిగినటువంటి దేశములే ఒకళ్ళ ప్రపంచమునే నా పరిపాలనకు నడిపించాలనుకుంటే నెబద్ నజరు ముందుగా చేయవలసింది ఏమిటంటే ఎరుశల మీదకు వెళ్ళాలి ఎరుశలేమును కూలగొట్టాలి ఆ ఎరుశలేమును రాజు వండకూడదు సింహాసనం ఉండకూడదు దానితో పాటుగా ఎరుసలేములకు బలమైనటువంటి ఎరుషులేముల వారి పక్షముగా ఉండి వారి సైన్యాధిపతిగా నిలబడినటువంటి ఆ దేవుని యొక్క మందిరం ఉండకూడదని ఆయన మందిరాన్ని కొల్చివేశాడు పట్టణం కూలిపోయింది మందరం కూలిపోయింది అయితే కూల్చి వేసేటప్పుడు దాన్ని కాల్చివేసేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఉపకరణములను పాత్రలను సాధనములను తన వెంట తెచ్చుకున్నాడు తెచ్చుకొని వాటిని తన స్టోర్ రూమ్లో పెట్టుకున్నాడు మనుషులను తీసుకొచ్చినప్పుడు ఈ మనుషులలో నుండి ప్రావీణ్యము కలిగిన వారిని ఆయన ప్రత్యేకించిన వాడే పరీక్షించిన వాడై ఆ నలుగురిని కూడా నాలుగు నాలుగు పదవుల్లో కూర్చోబెట్టాడు ఆ నలుగురిని కూడా పదవులు హెచ్చించి కూర్చోబెట్టాడు కాకపోతే ఉపకరణములు అక్కడ వదిలిపెట్టేశాడు రాజు చుట్టూ ఉన్నటువంటి వారు చూసి ధాన్యాలు ఒకవేళ ఉన్నట్లయితే దాని యొక్క దేవుడు ఇక్కడ ఉన్నట్లయితే ఈ ధాన్యాల యొక్క దేవుడిని కారణంగా అతనికి పేరు వస్తుంది కానీ మనకైతే పేరు రాదు కదా అని చెప్పేసి దానియల్ని హెచ్చించినప్పుడు ఆయన్ని తగ్గించడానికై ఈ నలుగురిని తగ్గించడానికై రాజుకి ఇచ్చినటువంటి సలహా మేరకు రాజు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక విగ్రహాన్ని తయారు చేసి విగ్రహాన్ని నిలబెడుతున్నాడు విగ్రహాన్ని నిలబెడుతున్నాడు ఆయన ఆ విగ్రహాన్ని నిలబెడుతున్నవాడై ఆ విగ్రహాన్ని మొక్కమని చెప్పాడు ఆ విగ్రహాన్ని మొక్కిన తరువాత దానికి ఎవరైతే దాన్ని మొక్కరో దాని వారికి శిక్ష కలుగుతుందని చెప్పాడు ఆయన మొక్కని వారికి శిక్ష కలుగుతుంది ఎందుకు ఇచ్చాడు ఈ శిక్ష ఈ శిక్ష ఎందుకు వినిపించాడంటే ధాన్యాలు ప్రముఖుడు అందులో హనన్య మిషాయిలు అజరియాలు వీరు ప్రముఖులు కాబట్టి ఈ ప్రముఖులను పతనము చేయటానికై నాశనము చేయటానికై రాజు చుట్టూ ఉన్నటువంటి ఆ గారడిగా విద్య గల కావచ్చు జ్ఞానులు కావచ్చు జ్యోతిష్యులు కావచ్చు అందరు కావచ్చు మూడవ అధ్యాయంలోకి వెళ్దాం మూడవ అధ్యాయ మొదటి క్వశ్చన్ లో చూసినప్పుడు ఓకే కర్ర రాజగ నెబ్కర్ బంగారు ప్రతిభటి చేయించి బబులోని దేశంలోని ఓకే దూర అనేటువంటి మైదాంలో దాన్ని నిలబెట్టించాడు అది ఆరు మూరల ఎత్తును ఆరు మూరల వెడల్పోయి ఉండను రాజుకు నపుకద్ నజరు అధిపతులను సైన్యాధిపతులు సహస్రాధిపతులు సంస్థానాధిపతులను మంత్రులను ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులను సంస్థానంలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజు నెప్పుకద్ నజరు నిలబెట్టించిన ప్రతిభ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించాడు ఆధిపతులు సేనాధిపతులు సంస్థానాధిపతులు మంత్రులు ఖజానాదారులను ధర్మశాస్త్ర విధాయకులను న్యాయాధిపతులు సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ రాజుకు నెప్పు నిలబడించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజుకు నిపుకతో ప్రతిమ ప్రతిమదుట నిలుచుండేది వీరందరూ వచ్చారు ఎవరు వచ్చారు ఇక్కడ అధిపతులు వచ్చారు సేనాధిపతులు వచ్చారు సంస్థానాధిపతులు వచ్చారు అనగా గవర్నర్స్ వచ్చారు మంత్రులు వచ్చారు ఖజానాదారులు వచ్చారు ధర్మశాస్త్ర విధాయకులు వచ్చారు ధర్మశాస్త్ర విధాయకులు సారీ న్యాయాధిపతులు వచ్చారు తర్వాత సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ కూడా వచ్చి రాజు దగ్గర నిలబడ్డారు వీరు చేసే పని ఏమిటంటే నిలబడటం రాజు పిలిపించినప్పుడల్లా వచ్చి నిలబడాలి రాజు చెప్పిన పని చేయాలి రాజు కోరినట్లుగానే కో చేయాలి ఇలాగే రాజును యజ్బేల్ రాని కోరుకున్నారు రాజు యజ్బెల్ రాని కోరుకున్నప్పుడు ఏలియా ప్రవక్త ఎన్నడూ కూడా వారి కోరిక మేరకు వారి పక్షంలో ప్రవచించలేదు ఏలియా ప్రవచించడంలో అయితే వారి పక్షమున ప్రవచించటానికై నాలుగు వందల యాభై మంది బయలు యొక్క ప్రవక్తలను రాజుగారు రాణి పోషించుచున్నారు ఎందుకు పోషిస్తున్నారు వారిని వారు ఎప్పుడు అడిగినా కూడా ఈరోజు మేము యుద్ధంకు వెళ్తున్నాం ఏమి చెప్తావు మంచే చెప్పాలి గెలుస్తావనే చెప్పాలి నీవు యుద్ధంలో జయం పొందుకుంటావనే చెప్పాలి నేను ఫలానా చేస్తున్నాను ఏమి అంటామంటే నీకే తోడు అని చెప్పాలి నీకే తోడు నీకే 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 ఈ ప్రవక్తలందరూ కూడా ఈ జ్ఞానులందరూ కూడా ఈ జ్యోతిష్యులందరూ కూడా నిలబట్టుబడిన వారు ఎందుకు నీకే రాజా నువ్వే రాజా నువ్వే రాజా నువ్వే రాజా నువ్వే నెబుకద్ నజర్ విషయంలో సారీ ఈ బెల్షెజర్ దగ్గరికి దానియలు వచ్చినప్పుడు నీ దానము నీ దగ్గర పెట్టుకో నీ బహుమానములు ఎవరిక నువ్వన్నాడు కానీ రాజు రాజా చిరంజీవి యొక్కగా కాని చెప్పలేదు ఆయన అన్నాడు ఈ మాట నెబద్ నజర్తో అన్నాడు ఆయన దానియలు నీ దేవుడిని నిన్ను కాపాడా అని చెప్పినప్పుడు రాజు రాజా చిరంజీవి అగునుగాక అన్నాడు రాజా చిరంజీవి అంటే నోటిలోండి మాట పలుకుతున్నప్పుడు నోటిలోండి మాట వస్తున్నప్పుడు శుభవచనం వస్తూ ఉన్నది యోసఫ్ ఫొరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఎదుటి నిలబడగానే ఆయన పలికిన మొదటి మాట దేవుడికి మేలు చేస్తాడని పలికాడు ఆయన నీతో మాట్లాడుతాడు నీతో ఉంటాడని చెప్పాడు అందుకు స్వప్నం చెప్పిన తర్వాత నేను ముందే చెప్పాను కదా నీకు ఇదిగో దేవుణ్ణి నీతోన్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ముందు జరగబోవు దానిని నీకు బయలుపరుచున్నాడని చెప్పాడు అయితే ఇక్కడికి పోయి బెల్సెసర్ దగ్గరికి వచ్చినప్పుడు బెల్సెసర్ దగ్గరికి వచ్చినప్పుడు నీ దానములు నీ దగ్గర పెట్టుకో నీ బహుమానములు ఎవరికన్నా నువ్వు కోపం వచ్చింది దాని నా దేవుని జ్ఞానమును నా దేవుని వరమును నీవు బహుమానమిచ్చి నీ బహుమానం ఇచ్చి సంపాదించుకోవాలనుకుంటున్నావా అనన్య మిషల్ ఆసర్యాలు చూసినప్పుడు అగ్నిగుండ వారి ముందు కనబడుతూ ఉంటే అగ్నిగుండము కొరకు మా దేవుని కొరకు మేము నిలబడతామన్నారు దేవుని సాక్షులను హతసాక్షులను చూసినప్పుడు తన శిష్యులను చూసినప్పుడు చెరసాల్లో వేస్తాము అనంటే స్వార్థ చెప్పారు వారు కొరడాలతో కొడతాము అనంటే స్వార్థ చెప్పారు పద్మసులు పడేస్తామంటే స్వార్థ చెప్పారు ఏ సువార్త చెప్పారు సిలువ వేయబడిన క్రీస్తుడే చెప్పారు పేదలు అంటున్నాడు మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తామన్నారు ఎందుకు సిలువ వేయబడిన క్రీస్తు గురించి చెప్పవద్దు యోసేపు కుమారుడైన క్రీస్తు గురించి చెప్పు మరియ కుమారుడైన క్రీస్తు గురించి చెప్పు నజరైద్ వాడైనటువంటి క్రీస్తు గురించి చెప్పు వడ్రంగి కుమారుని గురించి చెప్పు అక్కడి వరకు చెప్పు కానీ సెలవైబడ్డాడని పిలాదధికారములు సమాధి చేయబడ్డాడనియో సమాధిలోండి తిరిగి వచ్చాడనేటువంటి స్వార్థం మాత్రం చెప్పదు అని అంటే ఇదే చెప్తామన్నారు ఇదే చెప్తామన్నారు దేవుడు భక్తులు ఎదుటి ఉన్నటువంటి ప్రమాదము ఎదుట ఉన్నటువంటి శ్రమను చూసినప్పుడు ఆ ప్రమాదములో ఆ శ్రమలో ఒకవేళ మరణించడానికైనా కూడా మేము సిద్ధముగానే ఉన్నామని సాక్షతుడు ముందుకు వెళ్తున్నారు అయితే ప్రభు ఆత్మ కలిగినటువంటి వారు బహుమానములు ఎదురున్నప్పుడు వాటిని తిరస్కరించుచున్నారు బహుమానములు ఉన్నప్పుడు వాటిని తిరస్కరించున్నారు దానములు ఎదుర్కొన్నప్పుడు వాటిని తిరస్కరించుచున్నారు ఎలీషా అంటున్నాడు నమాన్ తోటి నైమాన్ తోటి ఎలీషా అంటున్నాడు నా కొద్దు నీ బహుమానం నీ దగ్గరే పెట్టుకో నాకొద్దు పంపించేసాడు తిరిగి పంపించేశాడు దేవుని భక్తులు ధనము కొరకు ఉపయోగించబడరు దేవుని దాసులు దేవుని దాసురాండ్రు ధనము కొరకు వారి సేవ చేయకూడదు వారి వరములను అమ్ముకోకూడదు పరిశుద్ధాత్మనిక వరములు నీవు పొందుకున్నట్లయితే పరిశుద్ధాత్మనిక వరములను కలిగి ఉన్నట్లయితే ఆ వరములను దానముల కొరకు బహుమానముల కొరకు వాడవద్దు ఈలోక ధనము కొరకు వాటిని వాడవద్దు అనేక మంది పరిశుద్ధాత్మనిక వరముల్లో స్వస్థత వరమును ప్రవచించే వరమును కోరుకుంటారు ఎందుకు ఈ వరముల ద్వారా డబ్బు ఎక్కువ వస్తుందని ఈ వరముల ద్వారా డబ్బు ఎక్కువ వస్తుందని స్వస్థత చేసినప్పుడు డబ్బులు ఇస్తారు ప్రవచించినప్పుడు డబ్బులు ఇస్తారు డబ్బుల కోసం చేయొద్దు స్వస్థత కలిగించేది నీవు కాదు ప్రభువే ప్రవచింపజేసేవాడు నీవు కాదు ప్రభువే డబ్బు కొరకు చేయవద్దు ఈ పనిని డబ్బు కొరకు చేయవద్దు సువార్త ప్రకటిస్తున్నావా డబ్బు కొరకు చేయవద్దు నేను వచ్చి మీటింగ్లో నుంచి ఎంత ఇస్తావు ఎంత ఇస్తావు అని ఎంతోమంది అడిగినటువంటి దైవజనులు ఎంతో బాధతో చెప్తున్న నీ మాటని ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు రూపాయి లేదు ఒకప్పుడు అయ్యా మీటింగ్ పెడుతున్నాము రన్ అంటే ఎంతమంది వస్తారు ఏ హోటల్లో పెడతావు ఏ ఫ్లైట్ టికెట్ ఇస్తున్నావు ఎన్ని రోజులు మీటింగ్ పెడుతున్నావు అంతమంది ఎంతమంది వస్తారు అక్కడికి నువ్వు నాకు ఎంత ఇస్తావు డిమాండ్ పెట్టారు డిమాండ్ పెట్టారు ప్రభు పరీక్షలకు వెళ్తున్నప్పుడు నీ డబ్బులతోటి నువ్వు వెళ్ళవలసిన కూడా నువ్వు వెళ్ళిరా నీ డబ్బులతో నువ్వు వెళ్ళవలసిన కూడా నువ్వు వెళ్ళిరా నేను దాదాపుగా నేను వెళ్ళినప్పుడు నా డబ్బులతో నేను వెళ్ళాను ఎందుకంటే ఇది నాది కాదు ఆ పరిచర్కి వెళ్ళడానికి దేవుడు నాకు ఇచ్చాడు అందుకు ప్రభు నేను ఎవరి దగ్గర ఏమి ఆశించను నేను ఎవరి దగ్గర ఏమన్నా ఆశించను ఎందుకంటే ఒకవేళ నేను వెళ్ళి అక్కడ నాలుగు మాటలు చెప్తే ఒక వ్యక్తి ఒక బాగుపడుతున్నట్లయితే నేను వెళ్తాను నేను వెళ్ళి స్వార్థను ప్రకటిస్తాను ఎందుకు నీ సేవ జరగాలి నీ పరిచర్ జరగాలి నీ పరిచర్ జరగాలి కాబట్టి ప్రభు యొక్క దానములను వరదానములను అమ్ముకోవద్దు అమ్ముకున్న తర్వాత ఏం జరుగుతుందంటే పరలోకానికి వెళ్ళలేం అమ్ముకున్న తర్వాత పరలోకానికి వెళ్ళలేం ఎందుకంటే మనం వాటిని విక్రయించిన వారమై అందుకనే మత్తి వార్తలు ఉన్నటువంటి మాట దుష్కార్యములు జరిగించేవారా నా దగ్గర నుంచి మీరు తొలగిపోండి ఎందుకు దుష్కారిమంటున్నాడు ప్రభు పరిచర్ చేసిన వారిని ఎందుకు అంటున్నాడు ప్రవచించిన వారిని ఎందుకు అంటున్నాడు ఎందుకంటే వారు డబ్బు కోసం వరబలను నమ్ముకున్నారు డబ్బు సంపాదన కొరకు నీవు ఎవరి దగ్గర పనిచేస్తున్నావా అని యజమాను దగ్గర యజమానురాల దగ్గర నీ జీతము సిద్ధపరచువాడు ఆయనే నీ జీతాన్ని హెచ్చించువాడు ఆయనే నీ పదవిని సిద్ధపరచువాడు ఆయనే నీ పదవిని హెచ్చించేవాడు ఆయనే కాబట్టి నీ విసుగు చెందక సణుగు కొనక విసుగు చెందక సణుగు కొనక ప్రభు ఇచ్చిన దాంట్లో నుండు మన్నాను కురిపిస్తున్నప్పుడు విసుక్కున్నారు సనుక్కున్నారు మన్నా తింటున్నారు కానీ విసుక్కున్నారు సనుక్కున్నారు ఆ తర్వాత నలభై సంవత్సరాల తర్వాత పొలం పనులు చేయడానికి మళ్ళీ వెళ్ళారు ఎవరు పంట వాళ్ళు పండించుకోవాలి నలభై సంవత్సరాల దాకా తినిపిస్తుంటే దేవుడు వారు విసిగారు మాకు మాంసం కావాలని విసిగారు ఐగుప్తులో చేపలు ఉన్నీ అన్నారు ఐగుప్తుల మాంసం ఉందన్నారు ఐగితులు మంచి రొట్టెలు ఉన్నాయి అన్నారు ఐగితుల ఆహారం దొరకట్లేదు అని చెప్పేసి విసుగు పోయారు సని గారు దేవుని మీద రెండు వస్తువులు రెండు వస్తువులు రాజైనటువంటి నెప్పుకద్ నజరు ఇరుశలిం నుండి తీసుకొని వచ్చాడు ఒకటి ఒకటి మనుషులను బానిసలుగా చేసుకొని వచ్చాడు రెండవది ఉపకరణములను పాత్రలను తీసుకొని వచ్చాడు పాత్రలను తీసుకొని వెళ్ళి ఆయన స్టోర్ రూమ్లో పెట్టాడు మనుషులను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు పాత్రలైతే తీసుకొని వెళ్ళి శ్రేష్టమైన పాత్రలు కదా ఇవి ఆలయంలో సొలోమన్ రాజు ఆరాధన కొరకు నియమించినటువంటి పాత్రల ఉపకరణములు అవన్నీ కూడా ఎంతో విలువైనటువంటి సాధనములవి దేవుని పరిశుద్ధ ఆరాధన కొరకు సాధనములు అవి ఆ సాధనములను ఆ విలువైనటువంటి ఉపకరణములను ఆయన తీసుకొని వెళ్ళి స్టోర్ రూమ్లో పెడితే అందులో ప్రావీణ్యం కలిగినటువంటి మనుషులలోంచి నలుగురిని సింహాసనం మీదకి హెచ్చించిన తర్వాత ఈ కుమారుడైనటువంటి రాజకుమారుడు రాజుగా మారినప్పుడు ఆయన ఆ పాత్రలు తీసుకొని వస్తున్నాడు ఆ పాత్రలే తీసుకొని వస్తున్నాడు ఆ పాత్రలు తీసుకొని వస్తున్నాడు ఎప్పుడు ద్రాక్షరసం త్రాగేటప్పుడు ద్రాక్షరసం త్రాగేటప్పుడు ద్రాక్షరసం త్రాగేటప్పుడు ఈయన దగ్గర ఎవరున్నారు గమనించండి ఇక్కడ వెళ్తున్నాం మొదటి వచ్చిండి రాజకు బెల్సెసురు తన అధిపతులతో అధిపతులలో వెయ్యి మందిని గొప్ప విందు చేయించి తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షరసం త్రాగుచుండను ఆయన తన అధిపతుల్లో ఉన్నటువంటి వారిని వెయ్యి మందితోటి పిలిపించి వారితో పాటు ఏం చేస్తున్నాడు ద్రాక్షరసము త్రాగుచున్నాడు బెల్సెసు ద్రాక్షరసం త్రాగుచుండగా తానును తన ఉపపత్నులు తన రాజులను తానును తన ఉపపత్నులను తన రాజులను సారీ తన రాణులను ఆ తర్వాత ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసుకొని ద్రాక్షరసం కోసం త్రాగుచుండగా ఏమి తెప్పించాడు ఆయన నెబుకద్ నజర్ ఎరుషిలేములోని ఆలయములో నుండి తెచ్చినటువంటి వెండి బంగారు పాత్రలను తెమ్మ నాజ్నిచ్చాడు ఈ రాజు దగ్గర జ్ఞానులు లేరు ఈ రాజు దగ్గర జ్యోతిష్యులు లేరు ఈ రాజు దగ్గర విద్య కలిగిన వారు లేరు ఈ రాజు దగ్గర మంచివారు లేరు ఇప్పుడు ఎవరున్నారు ఈ రాజు దగ్గర ద్రాక్షరసం త్రాగేటప్పుడు అధిపతులు ఉన్నారట అధిపతులున్నారు రాణులున్నారు ఉన్నారు వీరందరూ కలిసి ద్రాక్షరసం త్రాగుతూ ఉంటే దేవుని మందిరంలో నుండి తీసుకొచ్చినటువంటి పాత్రలో వాటిని పోసుకొని త్రాగుతుంటే అనుకున్నాడు ఆయన దేవుని మందిరంలోంచి తీసుకొచ్చే పాత్ర ఈరోజు దేనికి పనికి వస్తుందో చూడనుకున్నాడు ఆయన గర్వించాడు బహుగా గర్వించాడు ఈ పాత్ర జీవం లేనిదిగా చూసినప్పుడు ఈ పాత్ర ఒకప్పుడు ఆలయంలో ఉండేది ఈరోజు నా మధ్యముకతోటి నింపబడిది నా చేతిలో ఉన్నదని అనుకుంటూ ఉంటే అతడి కలవరం పుట్టేలాగో అతడి మోఖాళ్ళు వణిగేలాగో అతని కీళ్లు సడలించిపోయేలాగో అతని ముఖము అయిపోయేలాగో ఆ దేవుడు ఆ పాత్రల విషయమై ఆ పాత్రల విషయమై ఆ దేవుడు చేసినటువంటి పని మానవ హస్తాన్ని పంపించి ఆ వ్రేణతోటి గోడ మీద ఏదో రాపిస్తున్నాడు ఇది చూసినప్పుడు రాజు త్రాగినదంతా కూడా దిగిపోయిన వాడై మతంతా కూడా తొలగిపోయిన వాడై ముఖ వికారము కలిగిన వాడై చుట్టూ ఉన్న వారికి బాయి పుట్టించే రీతిగా అను ముఖం మారిపోయింది సడన్ గా అను ముఖం మారిపోయింది అకస్మాత్తుగా ముఖం మారిపోయి అప్పుడు ఈ విషయం అందరికి తెలిసిపోయింది ఓకే కొంచెం ముందుకు వెళ్దాం ఏడవ వచనంలో రాజుగు రాజు గారుడు విద్య గల వారిని కల్దీలను జ్యోతిష్యులను పిలుగు నంపడిని ఆత్రముగా ఆజ్నిచ్చాను బబులోన్లోని జ్ఞానులందరూ వచ్చారు ఆ వ్రాత చదివి దాని యొక్క తెలియభావం తెలియపరిచే వారికి నేను పదవినిస్తాననియో ధనం ఇస్తానని తెలియపరిచాడు కంఠభూషణం ఇస్తానని చెప్పాడు అయితే ఎవరు కూడా దాన్ని చేయలేకపోయారు పదవచనంకు వెళ్తున్నాం అతని అధిపతులకు జరిగినటువంటి సంగతి రాణి తెలుసుకొని రాజునకును అతని అధిపతులకు జరిగినటువంటి సంగతి రాణి తెలుసుకొని విందు గృహములకు వచ్చిట్ల నేను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నేను కలవరపరచ నీకుమో నీ మనస్సు నిబ్రమగా ఉండనిమో నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అతడు నీ తండ్రి కాలంలో నీ తండ్రి కాలంలో దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధి తెలివి గలవాడయుండి నీ తండ్రి కిండుట కనుగొనెను నేను కనుక నీ తండ్రి నీ తండ్రి రాజు అతన్ని గాండ్ర మీదను గార్డు విద్యల వారి మీదను కల్దీల మీదను జ్యోతిష్యులందరి మీదను అధిపతిగా నియమించాడు నీ రాజ్యములో ఒక ఆయన ఉన్నాడు ఇద్దరు రాజులను చూస్తున్నాం మనం ఒక రాజు నెబద్ నజరు రెండవ రాజు అతని కుమారుడైన అన్న బెల్సెస్ సార్ ఇద్దరుకున్న గుణములు మనం చూద్దాం ఒకసారి నేను ప్రతిసారి బబులోన్ గురించి మాట్లాడినప్పుడు నెబద్ నజరు గురించి మాట్లాడినప్పుడు ఆయన మంచి గుణమును ప్రతిసారి నేను ఎత్తి చూపిస్తాను ఆ మంచి గుణం ఏమిటంటే తన రాజ్యంలో మంచిది ఏమిటో తన రాజ్యంలో శ్రేష్టమనేది ఏమిటో తన రాజ్యంలో యోగ్యం అనేది ఏమిటో తన దగ్గర ఉన్నటువంటి సాధన ఆ దిక్కిత కలిగినది యోగ్యమైనదేదో ఏదో పరీక్షించే ఒక మంచి గుణం ఆయనకున్నది మంచి ఫలాన చోట దొరుకుతుందని తెలియ తెలిసినప్పుడు ఆ ఫలాన చోట ఎక్కడ బబులోన్లోకి వచ్చిన వారిలో బబులోన్లో ఉన్న వారిలో కాకుండా ప్రపంచ దేశాలందరి నుంచి వచ్చారు కాకపోతే ఎరూషలంలో వచ్చినటువంటి బానిసలు ఉన్నారు కదా ఆ బానిసలు ఆ మంచి వారందరిలోచి ఎదుగుతున్నప్పుడు ఆ బానిసులు అంటే నలుగురు కనిపించినప్పుడు మీరు బానిసలు మీరు ఎరుసుం వారు మీరు యూదులు నాకొద్దని చెప్పలేదు ఆయన నాకొద్దని చెప్పలేదు క్రైస్తవులు అయినటువంటి చాలామంది మోసెని మోసే కుటుంబానికి అంగీకరిస్తారు కానీ మోసె మామైనటువంటి ఇత్ర ఇచ్చిన సలహాను అంగీకరించరు ఎందుకు అంగీకరించారంటే ఆయన అన్యుడు అని అంటారు ఆయన అన్యుడు అని అంటాడు మరి అన్యుడి కుమార్తెను మోషకి భారీగా అంగీకరించారు కానీ అన్యుడైనటువంటి ఇత్రో ఇచ్చినటువంటి సలహాని బైబుల్ పండితులు చాలామంది అంగీకరించరు నెమ్మకున్న అనలేదు మీరు యూదులు నా కొద్దనలేదు మీరు బానిసలు నాకు వద్దని చెప్పలేదు మీరు చెరలో ఉన్నవారు నాకు వద్దని చెప్పలేదు బానిసలేంటి నాతో పాటు సింహాసం మీద కూర్చోటేంటని చెప్పలేదు చెప్పలేదు ఆయన అని అన్నాడు ప్రావీణ్యము గలవారు సకల విద్యలలో ప్రావీణ్యము గల వారిని తీసుకొచ్చిన నిలబెట్టి అంటే నలుగురు నిలబడినప్పుడు ఆ నలుగురు పదవులను హెచ్చించాడు ఆయన తన కుమారుకు ఉన్నటువంటి ఒక గుణం చూడండి ఇక్కడ తండ్రి మంచితనములోనిచ్చి ఒక మంచితనం వీళ్ళుకి రాలేదు ఆ దేశములో ఆ రాజ్యములో ధాన్యలోని ఒక మనిషి ఉన్నాడని సంగతానికి తెలియదట అనే మనిషి ఉన్నాడని సంగతానికి తెలీదు అంటే ఈయన పని ఏమిటి త్రాగడం త్రాగటం తినడం త్రాగటం తింటాం ఈయన పని త్రాగటం తినడమే తన తండ్రి అయితే తన స్థానం హెచ్చించబడినప్పుడు ప్రపంచం అంతట్లో ఇక నాకంటే బలవంతుడెవడు గొప్పవాడెవడని ఆయన దేవుడి స్థానంలో తను తను హెచ్చించుకున్నవాడే ప్రతిభ నిలబెట్టుకున్నాడు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు ఆ సామ్రాజ్యము తండ్రి దగ్గర నుంచి తీసుకున్నవాడై తినుచు త్రాగుచు తినుతూ త్రాగుచు ఒక్కడి తాగాడా ఒక్కడు తాగాడా తాగలేదు త్రాగుబోతులు ఎందుకు ఆరిపోతారనే విషయం గమనించండి ఇక్కడ తాగేవాడు ఎప్పుడు ఆ ఒక్కడే తాగడు వాడికి ఒక్కడే తాగితే ఏమీ అనిపించదు తాగుబోతు మనిషి ఒక్కడే తాగితే ఏమనిపించదు ఎదురు తాగేవాడు కూడా ఉండాలి వాగేవాడు ఒకడు ఉండాలి ఆ తాగేవాడికి ఆ వాగేవాడికి పోసి 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 ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేసి చివరికి ఏమి కంగాలైపోతాడు అందుకు త్రాగుబోతు వారందరూ కూడా ఆస్తులను అమ్మేసుకుంటారు చివరికి ఏమీ లేకుండా పోతూ ఉంటారు మరో రకంగా మీరు అనుకోండి మాటని నెబద్ నజరు రాజ్యంలోని పరిపాలించిన వాడే రాజ్యములు సంపాదించిన వాడైతే కుమారుడైనటువంటి అయినటువంటి బెల్సజర్ ఏం చేస్తున్నాడు కరగదీస్తున్నాడు కొన్నంత ఆస్తి సంపాదించి పెట్టిన కూడా పనికి వాళ్ళని కుమారుడు ఉన్నట్లయితే కొన్నంత మిగలదు వెయ్యి మందితో కూర్చొని త్రాగుతున్నాడే మనిషి వెయ్యి మందితో కూర్చొని చూడనా బాజా మొదటి వచ్చిన రాజుకు బెల్సెసరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి వెయ్యి మందికి గొప్ప విందు చేయించి కొంతమందికి వారి బడాయి చూపించుకోవాలని ఉంటుంది కొంతమందికి వారి డబ్బు చూపించుకోవాలనే కొంతమందికి వారి జ్ఞానం చూపించుకోవాలనో ఆశ చూపించుకోవాలని ఉంటుంది అందుకు నలుగురిని పోగు చేస్తారు నలుగురికి తినిపిస్తారు తాపిస్తారు చూపిస్తారు వెయ్యి మందితో ఒక్కడే తాగొచ్చు కదా పడుకోవచ్చు కదా వెళ్ళి నెబ్బద్దు నజరు ధాన్యాల్ని సింహ సింహాల బోన్లో వేసినప్పుడు నిద్ర లేకుండా కలవరంతో నిండిపోయిన వాడై ఆయన భోజనం చేయలేదు ఆ రోజు నాట్యం ఆడలేదు ఆ రోజు వాయిద్యములు వాయించబడలేదు ఎందుకో తెలుసా దేవుని మనిషి దేవుని దాసుడు దైవ జ్ఞానము కలిగిన వాడు నా ఏకైక వరము నా ఏకైక సంపద ఆయన అంతటి జ్ఞానము గలవాడు ఎవరున్నారు సింహాల బోన్లకు వెళ్ళిపోయాడని కలవరంతో ఏడుస్తూ ఉంటే ఈ కుమారుడు అంటున్నాడు ఆయన ఎవరు నాకు తెలియదే అప్పుడు రాణి అంటుంది నీ రాజ్యంలో ఒకడున్నాడు తెలుసా నీకు నీ రాజ్యంలో ఉన్నాడు అతడు దేవతల ఆత్మ కలగిన వాడై దేవతల జ్ఞానము కలిగిన వాడై నీ తండ్రి అయినటువంటి రాజు అయినటువంటి నా నెప్పు నజరకు జ్ఞానిగా ఉన్నాడు జ్ఞానిగా ఉండటం ఏమో కాదు శకునకాండ మీదను జ్యోతిష్యుల మీదను జ్ఞా అధిపతుల మీదను అందరి మీద అధిపతికి పెట్టాడు ఆయన్ని ఆయన పిలిపించన్నాడు ఆయన పిలిపించన్నాడు రెండింటిని వాడుకున్నాడు గమనించాలి ఇక్కడ రెండింటిని వాడుకున్నాడు ఎరుషిలెం నుండి తీసుకొచ్చినటువంటి రెండు ఒకటి బానిసలు రెండవది ఉపకరణములు బానిసలను ఉపకరణములను ఆయన బానిసను వాడుకోలేదు ముందు బానిసలు అనగా జ్ఞానులను వాడుకోలేదు జ్ఞానులను వాడుకోకుండా పరిశుద్ధ ఆలయముల నుండి తీసుకొచ్చినటువంటి బంగారు పాత్రలను వాడుకున్నాడు వెండి పాత్రలను వాడుకుంటున్నాడు అవి వాడుకుంటున్నప్పుడు దేవుడు కోపాన్ని చూపించాడు దేవుడి దాసుని వాడుకున్నప్పుడు దేవుడు కనికరాన్ని చూపించాడు వాడుకోవటం గమనించారు రెండింటిని కూడా నెబుకద్మజు దానియల్ని వాడుకున్నాడు కాబట్టి ధాన్యలు కారణముగా నెబద్మజు యొక్క పరిపాలన నిలబడింది దానియల్ కారణముగా నెబుకద్మజు స్థాపించబడ్డాడు వాడుకున్నాడు ఫరోరాజు యోసేపుని వాడుకున్నాడు బెల్షెసరు ఉపకరణములను వాడుకున్నాడు బెల్షెస్ ఉపకరణములను వాడుకుంటున్నాడు ఈ ఉపకరణములు వాడుకుంటున్నప్పుడు ఆయన చెడుతనము కొరకు వాడుకున్నప్పుడు దేవుడు పరముండి చూచిన వాడై నా పరిశుద్ధ ఆలయములో నేను అంగీకారం ఇచ్చి చేపించినటువంటి పాత్రలవి నేను అంగీకారం ఇచ్చాను దాబీదికి నేను అంగీకారం ఇవ్వలేదు నేను సలోమానికి అంగీకారం ఇచ్చాను సొలోవానికి నేను అంగీకారం ఇచ్చి మందిరమును చేసినప్పుడు మందిర ప్రతిష్టలో నేను వచ్చాను ఆ మందిర ప్రతిష్టకు నేను ఉన్నాను అక్కడ ఆ ప్రతిష్ట జరిగినప్పుడు మందిరం అంత కూడా దేవుణ్ణి మహిమతోటి నింపబడిపోయింది దాని ఓపెనింగ్ రోజు నేను ఉన్నాను అక్కడ దానిలో ఆరాధన జరిగేటప్పుడు నేను ఉంటున్నాను బలి అర్పించేటప్పుడు నేను ఉంటున్నాను ఆ యొక్క అగ్నిలోగా ఇలా నేను దిగివచ్చి ఆ బలివస్తుల నేను దహింపజేసి ఆ శువాసంలో ఇలా నేను వెళ్ళిపోతున్నాను ఈ ఆలయంలో ఈ ఆలయంలో నేనున్నాను ఈ ఆలయం తట్టు చూచి ఎవరన్నా ప్రార్థించినట్లయితే ప్రభువా నీవు రక్షించు కాపాడు అని సలోమను పలికినట్లుగా నేను దానిలో ఉన్నాను నేను అంగీకారం ఇచ్చి ఈ పాత్రలు వాడబడుతున్నప్పుడు నేను మహిమ పొందుకున్నాను నా యాచకులను ఆరాధిస్తున్నప్పుడు నేను మహిమ పొందుకున్నాను ఈ పాత్రలలో నీవు మధ్యము సేవిస్తూ ఉంటే నేను మౌనంగా ఉంటానా అని దేవుడు దిగి వచ్చి అతన్ని మత్తు దిగిపోయేలా చేశాడు ముఖ వికారము గలవాడై భయాక్రాంతుడైపోయి కలవర బలపడ్డాయి మోకాళ్ళు తట్టుకుంటున్న వాడై కీళ్ళు వసలిపోయినటువంటి వాడే సడలిపోయిన వాడై నిలబడలేని శక్తి కలిగి నిలబడలేనంత బలహీనుడిగా మారిపోయాడు ఎప్పుడు దేవుని ఉపకరణములను చెడుగా వాడుకున్నప్పుడు దేవుని ఉపకరణములను దేవుని సాధనములను దేవుని దాసులను నీవు గౌరవంతో వాడుకున్నప్పుడు నీ సింహాసనాన్ని దేవుడు హెచ్చించాడు నెబుకద్ నజర్ని దేవుడు హెచ్చించాడు ఎందుకు దేవుడిని దేవుని యొక్క దాసుడైనటువంటి ధాన్యాన్ని వాడుకున్నాడు ఆయన నువ్వు దేవుని సాధనములను కానీ ఉపకరణములు కానీ ఎలా ఉపయోగిస్తున్నావు స్వార్థము కొరక గర్వముతోనా అహంకారముతోనా ఒకవేళ ఇలాగైనట్లయితే బెల్షెసరు పట్టిన గతి ప్రతి ఒక్కరు పడుతుంది ఒకవేళ అలా కాకపోతే నెబుక నజరుకు వచ్చిన ఆశీర్వాదము ఫరోక్ వచ్చిన ఆశీర్వాదము అందరికి వస్తుంది పొద్దు ఫరకు వచ్చిన ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి వస్తుంది జైలర్కి వచ్చినటువంటి ఆశీర్వాదము అందరికీ వస్తుంది దేవుని బహుమానములు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలిషా ఉన్నాడు నాకొద్దు నా కొద్దు అనంటే గెహాజీ వెనకాల పరిగెట్టాడు తెచ్చుకున్నాడు కుష్టి కూడా తెచ్చుకున్నాడు వద్దని చెప్పాడు దేవుడు ఈ లోకపు డబ్బు కాదు ఎలీషా అన్నాడు డబ్బు సంపాదించేటువంటి సమయమా ఇది ఆస్తులు సంపాదించేటువంటి సమయమా ఇది ఈ సమయము డబ్బు సంపాదించడానికి ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు పరలోకంలో స్థానము సంపాదించుకోవడానికై పరలోకంలో ఆస్తి సంపాదించుకోవటై పరలోకంలో బహుమానములు సంపాదించుకున్నటకై ప్రభు మనకి ఇచ్చినటువంటి సమయం ఇది రాజా నీ దానములు నీ దగ్గర పెట్టుకో నీ బహుమానములు మరొకరికించుకో నాకు వద్దు ఎందుకు పరలోకములో నా బహుమానము గొప్పది పరలోకంలో నా బహుమానం గొప్పది కాబట్టి నేను భూమి మీద ఉన్నటువంటి ధనము కొరకు దానము కొరకు బహుమానము కొరకు ఆశపడిన వాడై ఆశపడిన వాడనై ఆశపడినటువంటి దానై ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను ప్రభు నాకు ఇచ్చినటువంటి రక్షణను ప్రభు నాకు ఇచ్చినటువంటి వరములను వరదానములను నేను అమ్ముకోను నిన్ను హెచ్చించువాడు దేవుడు నిన్ను బలపరచువాడు దేవుడు నిన్ను దీవించవాడు దేవుడు నిన్ను ఆశీర్వదించువాడు దేవుడు కాబట్టి తగిన సమయం కొరకు చూడు సకల దీవెనలు సకల ఆశీర్వాదములు క్షేమము ఆరోగ్యము భద్రత అన్ని విధములైనటువంటి బహుమానముల దేవుడు పరము నుండి నీకు దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాగణ మహోన్నత మహోపకారి మీ ఘనమైన మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో సమకూర్చిన వారై అనేకమైనటువంటి మాటలు మీరు మాత్రం మాట్లాడారు కూడా మాకిచ్చినటువంటి ప్రభావ వరములను మాకు ఇచ్చినటువంటి దానములను మాకు ఇచ్చినటువంటి రక్షణను మాకిచ్చినటువంటి ప్రభావం యొక్క మహిమను ప్రభావం అమ్ముకోకుండా పరిశుద్ధ వాటిని కాపాడుకుంటున్న వారమే వాటిని నిలబెట్టుకుంటున్న వారమే పరలోకంలో మాకొరకు నివాసం ఉన్నది పరలోకంలో మాకొక స్థానం ఉన్నది అనియో పరలోకంలో మాకొరకు బహుమానములు ఉన్నవనియో ఇక్కడ ఈ లోకములు వాటి గురించి మేము ఆశపడక పరములో తండ్రి మీ సన్నిధిలో చేర్చబడిన వారమై అక్కడ వాటిని పొందుకునేటువంటి మనసుతో భూలోకముందు జీవించేటువంటి భాగ్యం మీరు మాకు దయచేమని మీకు వాణ్యుకు రాకడాలస్మతి మరొకసారి మేము అదన కలుసుకొని మీ ఘనమైన సన్నిధిలో స్థుతించి కీర్తించి ఆరాధించే భాగ్యం మీకు మాకు అనుగ్రహించండి అలా కాని పక్షంలో మీ పరిశుద్ధ కుమార్ని యొక్క రాకడలు అద్భుతమైనటువంటి ఆ పరలోక రాజ్యం మమ్మల్ని సమ్మకూవచ్చు అని మా ప్రార్థన మీరు అంగీకరించి మీరు మాకు ఇచ్చిన సమాధానములు బట్టి మరొకసారి మీకు కొందరు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామని అడిగి ప్రార్థిస్తున్న పర్మ తండ్రి అమెన్ 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 మన తండ్రి దేవుని యొక్క ప్రేమ యొక్క మన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు ఆధునిక పరిశుద్ధాత్మని కన్యూన సహవాసమును సమాధానమును క్రీస్తు యొక్క రాకడ పర్యంతము సదాకాలం మనందరికి తోడాక ఆమెన్ 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 దేవుడందరిని దీవించి ఆశీర్వదించం బ్లెస్ యు ఆల్